ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు బత్తుల శామ్యూల్, గోసాల ఆశీర్వాద మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు మూడింటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత 58 రోజులుగా ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున నిరసన ఆందోళనలు చేస్తుంటే మోడీ ప్రభుత్వానికి చల్లం లేకపోవడం బాధాకరమని అన్నారు. అదానీ అంబానీలకు బానిసలుగా రైతులను మార్చాలనే దురుద్దేశంతో మోడీ ఉన్నట్లు ఆరోపించారు. ఇదే విధానాన్ని కొనసాగిస్తే రాబోయే ఎన్నికల్లో దేశ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. 60 మంది రైతులు మరణించినా మోడీ మూర్ఖత్వాన్ని మాత్రం వీడడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరి వెంకటేశ్వర్లు, అచ్యుతుని బాబురావు, మేడా వెంకట్రావు, బీరక పరమేష్ పాల్గొన్నారు. మరి ఒక పక్క కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తామని అనేక రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. అందులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ పార్టీ కూడా 9 గంటల ఉచిత విద్యుత్తుని మరి కొనసాగిస్తూ ఉంది. మరి ఇప్పుడు ఈ సవరణ చట్టం ద్వారా విద్యుత్ రైతు ఎంత వాడుతున్నాడో మీటర్లు పెట్టాలంట. ఆ మీటర్లో చూపించిన రీడింగ్ ప్రకారం రైతు కరెంటు బిల్లులు కట్టాలంట. రైతు కరెంటు బిల్లులు కట్టిన తర్వాత రైతుల అకౌంట్లలో వీళ్ళు సబ్సిడీని వేస్తారంట. ఇలాంటి సవరణలు తీసుకురావడం ద్వారా రైతాంగానికి గుదిబండగా మారే ప్రమాదం ఉంది. రైతు ఉత్పత్తుల్ని దేశంలో ఎక్కడా కొనుగోలు చేయని పరిస్థితుల్లో మరి అనాకో బేడకో దళారీలకు అమ్ముకోవలసిన దుస్థితికి రైతు నెట్టవేయబడతాడు ఉన్నాడు. కాబట్టి ఇటువంటి దగాకోరు చట్టాలని, మోసపూరిత చట్టాలని, రైతాంగ వ్యతిరేక చట్టాలని రద్దు చేయమని గత 56-7 రోజులుగా కేంద్రంలో లక్షలాది మంది ప్రజలు ఢిల్లీ నడివీధుల్లో రోడ్లను దిగ్బంధనం చేసి పోరాటం చేస్తా ఉన్నారు. మతోన్మాదనం కాదు, మేము మరి ఏదో మతోన్మాదనకి గురైనటువంటి మేము దేశభక్తులు కాదని చెప్పేసి మా మీద అనేక కేసులు పెడతా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము వ్యవసాయం చేస్తున్నటువంటి మా వారి మీద మీరు కానీ కేసులు పెట్టేమని అయితే మీరు మాత్రం మరి ఏదైతే గతంలో అధికారం లేకుండా ఉన్నారో ఆ పరిస్థితికి మీరు వెళ్లాల్సి వచ్చింది. రైతాంగం ఏదైనా తలుచుకుంటే అది 100కి 100 పనులు విజయవంతం చేస్తాం. మీరు ఈ చర్చల పేరిట కాలయాపన చేస్తే మేము ఊరుకునేది లేదు. ఏదైతే మీరు ప్రవేశపెట్టినటువంటి 3 నల్ల చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలం. మీరు చట్ట సవరణల పేరుతో కాలయాపన చేస్తే ఊరుకునేది లేదు. మేము ఈ యొక్క చట్టాలు రద్దయితేనే మేము ఇంటికి వెళ్తామని చెప్పేసి ఇప్పటికీ 53 రోజులు మంచి చేస్తా ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా సుమారు ఢిల్లీలో 60 మందికి పైబడి చనిపోయినా గానీ ఈ యొక్క సమస్యను పరిష్కరించకుండా ఇక్కడ నరేంద్ర మోడీ ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆ ఢిల్లీ రైతాంగ పోరాటానికి మద్దతు తెలియజేస్తున్న మహిళా తల్లులందరికీ, రైతన్నలకు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ సంఘాలకు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఈ సందర్భంగా వారికి తెలియజేస్తూ మీ నుంచి కూడా మీడియా నుంచి ఈ యొక్క వార్తలు పంపించి సమస్యను పరిష్కారం చేసేదా